నమో నారాయణాయ. ఈరోజు విద్యార్థి యూట్యూబ్ విద్యార్థులకు, పెద్దలకు, అభిమానులకు రాశి చక్రంలో లగ్నాన్ని బట్టి ఏ లగ్నానికి ఎవరు శుభులు, ఎవరు అవయోగులు, ఎవరు అశుభులు, మారకుడు ఎవరు అనే విషయాన్ని మీకు వివరిస్తున్నాను. అదేవిధంగా లగ్న లక్షణాలు కూడా తెలియజేస్తూ ఉంటాను. దానివల్ల దశా సిస్టంలో అవయోగ దశ వచ్చినప్పుడు రెమెడీలు పాటించడానికి, శుభయోగ దశ వచ్చినప్పుడు ఫలితాలు పొందటానికి మీకు ఉపయోగపడతాయి. ఫలితాలు చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ లగ్నాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ రాశిచక్రంలో అది కాలచక్రం నుంచి లెక్కేసుకుంటూ వస్తే లాభాధిపతి కుమ్ము లాభస్థానం అవుతుంది. దీనికి ఈ కుంభానికి కుంభరాశికి అధిపతి శని. ఈ శని చక్కగా సన్నగా పొడవుగా చామన సాయలో ఎరుపు రంగులో అలాగే నల్లగా ఆకారంలో ఉంటూ చురుకుగా మంచి అవగాహన కలిగి అన్ని సబ్జెక్టుల మీద మంచి అవగాహన కలిగి ఉంటాడు. వీరికి వాయుతత్వ రాశి అయినందున వీరు ఇతరుల ఆస్తిపై స్వాధీనం చేసుకోవాలని ఆలోచనలు ఉంటారు. కుయక్తులు పన్నుతూ ఉంటారు జలతత్వం. అదే విధంగా సంఘసేవ కూడా చేయగలుగుతారు. వీరు ఆకర్షణీయంగా ఉంటారు. అది పెదవులు కొంచెం ఎత్తుగా పెద్దగా ఉంటాయి. శని జాతకులు కాబట్టి పళ్ళు కూడా కొంచెం తేడాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశి జాతకుడు ఇది స్థిర లగ్నము, అలాగే పురుష లగ్నము వాయుతత్వం కలిగి ఉంటుంది అన్నమాట. స్థిరమైన లగ్నమైంది అంటే వివాహాలకి అలాగే గృహ నిర్మాణాలకి ఈ లగ్నం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. స్థిరమైన లగ్నంలో ఉంటే స్థిరమైన ఫలితాలు ఇస్తుందని. ఈ విధంగా అయితే ఈ లగ్నానికి యోగకారకుడు ఎవరు అవయోగులు ఎవరు. ఈ లగ్న వయాధిపతి శని అయినందున ఈ లగ్నానికి శని ఈ శుభాన్ని ఇస్తాడు. ఎందుకంటే లగ్నాధిపతి కాబట్టి. అలాగే ద్వితీయ లాభాధిపతి గురువు పాపి అవుతాడు, అవయోగాన్ని ఇస్తాడు. తర్వాత తృతీయ దశమాధిపతి కుజుడు అవుతాడు. ఒక రకంగా కేంద్రాధిపత్యం వల్ల శుభాన్ని ఇచ్చినప్పుడు కూడా తృతీయాధిపత్యం వలన అది పాపిగానే మనం పరిగణించాలి. అలాగే ఈ లగ్నం నుంచి చతుర్థాధిపతి శుక్రుడు అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి అత్యంత శుభఫల ప్రదాత అని చెప్పవచ్చు. ఈ లగ్నానికి శుక్రుడు అనేక యోగాలు ఇస్తాడు. ఇటు మకర లగ్నానికి కానీ అలాగే కుంభలగ్నానికి కూడా అత్యంత యోగప్రదుడు శుక్రుడు. ఈ శుక్రు వీరు వజ్రాన్ని ధరిస్తే అనేక శుభ ఈ రెండు లగ్నాల వాళ్ళు కూడా ఈ వజ్రాన్ని ధరించడం వల్ల వీళ్ళకి శుభం జరుగుతుంది, అనేక లాభాలు కూడా చేకూరుతూ ఉంటాయి. అలాగే అష్టమాధిపతి బుధుడవుతాడు. అతను కూడా శుభాన్ని ఇస్తాడు. దశాంతర్దశ వచ్చినప్పుడు అనేక శుభాలని ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ విధంగా మనం విశ్లేషణ చేసినప్పుడు సప్తమాధిపతి రవి అవయోగి కాగినప్పటికీ మార్కుడు అవుతూ ఉంటాడు. అంటే ఫలితాలు ఇవ్వడని చెప్పచ్చు. అలాగే షష్ఠాధిపతి చంద్రుడు అవయోగి పాపి అవుతాడు. దశ అంతర్దశ వచ్చినప్పుడు ఆరోగ్య నష్టాన్ని, పరువు నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆ టైంలో శివారాధన అలాగే బియ్యం దానం చేయటం వల్ల ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. ఈ విధంగా మకర లగ్న లక్షణాలు కుంభలగ్నం యొక్క లక్షణాలు వివరించాను. అలాగే యోగి ఎవరు, అవయోగి ఎవరు అనేది మీకు వివరించాను. ఈ వీడియో మీకు నచ్చితే అది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ.